अल्लूर जिला एजेंसी प्रांत उकुंपेट मंडल स्थानिक तड़गिरि पंचायती परिधिलో గల పొదిలి గ్రామానికి కామిపేట జంక్షన్ నుండి గత కొన్ని సంవత్సరాల క్రితం నూతన రోడ్డు నిర్మాణంకై ఆనాడు తెలుగుదేశం పార్టీ నిధులు విడుదల చేసింది. కానీ నేటి వరకు అది పూర్తి కాలేదు. అలాగే ఈ గ్రామంలో నివసిస్తున్న గిరిజనులు ఈ రహదారి సౌకర్యం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ రోజు అసలు ఈ తార్ రోడ్డు గ్రాంట్ చేశారు, అసలు ఇది ఎందుకు ఆగిపోయింది ఏటి అనేది ఆ పంచాయతీ సర్పంచ్ గారు మరియు ఆ ఊరు గిరిజనులు అడిగి తెలుసుకుందాం. ఈ రహదారి మార్గం ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలు అయిందండి? నా పేరు పెనమల రంజిత్ కుమార్. నేను తడిగిరి పంచాయతీ సర్పంచ్. నాకు తెలిసి ఈ రహదారి దాదాపు 3 సంవత్సరాల క్రితము మరి ఈ రహదారి నిర్మాణం అని చెప్పేసి శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ రహదారి నిర్మాణానికి కాంట్రాక్టు నాని అనే కాంట్రాక్టర్ని టెండర్ చేశారు. మరి ఈ ఎప్పుడైతే టెండర్ చేశారో కేవలం ఈ రోడ్డుని ఈ బ్లాక్ మెటల్ పార్చెస్ వదిలేశారే తప్ప దీన్ని రోలింగ్ కూడా చేయలేదు. మరి ప్రయాణానికైతే చాలా ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి మరి గర్భిణీ స్త్రీలు కానీ లేదైతే ఎవరికైనా మెడికల్ విషయంలోని అర్జెంటుగా ఏదైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలన్నా ఇదే మార్గం గుండా వెళ్ళాలి. ఇక్కడ పొదిలి, ఉక్కురుబా, ఒంటిపుట్టు, కొందూరు ఈ గ్రామాలన్నీ కూడా చీడిపుట్టు, బరింగమంద నుంచి కూడా ఇలా ఈ రూట్ మీద వస్తూ ఉంటారు. అంటే షార్ట్కట్ అన్న ఉద్దేశంతో ఈ రూట్ మీద వస్తూ ఉంటారు. అయితే ఇది ఈ రూటు దాదాపు ఒక 5-6 గ్రామాలు ప్రయాణం చేసేటటువంటి రహదారి అండి. మరి గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తడిగిరి జంక్షన్ నుండి దాకా పొదిలి రూట్ వరకు కూడా ఇది బీటీ రోడ్డుగా శాంక్షన్ చేశారు. మరి కేవలం ఓన్లీ బ్లాక్ మీటర్లు మాత్రమే పేర్ చేసి, కేవలం పేర్ చేసి, రోలింగ్ కూడా లేదండి, పేర్ చేసి అది వదిలేశారు. మరి ఈ రోజు వరకు కూడా దీన్ని పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. నేను సర్పంచ్గాను వచ్చిన వెంటనే మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ను కూడా నేను దీన్ని సంప్రదించాను దీని విషయంలో. అయితే ఆ కాంట్రాక్టు గారు ఎవరైతే నాన్నగారు ఉన్నారో నాన్నగారికి కూడా నేను ఫోన్ చేసి నేను మాట్లాడినప్పుడు చేద్దామన్నారు. ఆ తర్వాత ఆయన పత్తాసు లేదు. ఈ రోజు వరకు కూడా ఆయన అసలు ఆయన జాడవే కనిపించట్లేదు. కావున తక్షణం అధికారులు మరి చొరవ చూపించి ఈ రోడ్డు నిర్మాణం పూర్తి జరిగే వరకు కూడా మరి వారు ఈ రోడ్డు నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అంటే ఇప్పుడు ఈ గ్రామ గిరిజనులకి ఎల్లవేళలకి అంటే ఛానల్ బట్టి పోరాటాలు అవి చేయడం వల్ల ఈ రోడ్డు శాంక్షన్ అయింది. అవును. ఇప్పుడు ఈ మెటల్ రోడ్డు ఇలా వేసి వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఏంటంటారు? ఇది చాలా తప్పు అండి. ఇది కేవలం ప్రజాధనం దుర్వినియోగం కావడానికి గల కారణాలు, ఒకటోది డిపార్ట్మెంట్ అయితే, రెండోది ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టు దీన్ని ఎండర్ చేసుకున్నారు, ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఇవంతా కూడా ఈరోజు ఈ 5-6 గ్రామాలకి సంబంధించి 100,000 రూపాయలు వారు రహదారి సౌకర్యం కోసం ప్రభుత్వము మంజూరు చేస్తే ఆ ప్రజాధనాన్ని నేడు ఆ దుర్వినియోగం అంటే ఇది పూర్తి స్థాయి నిర్మాణం లేకుండా ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నది. మరి దీనికి ప్రధాన కారణము ఎవరైతే ఈ సంబంధిత డిపార్ట్మెంట్ ఉందో డిపార్ట్మెంట్ చొరవ తీసుకొని ఎవరైతే దీనికి కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళ ద్వారా తక్షణం చేయించాలి. చేయించినప్పుడే ఆ ప్రభుత్వం ఏదైతే ఇస్తూ ఉన్నదో ఆ డబ్బులు మాకు సద్వినియోగం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. తక్షణం ప్రజాధనాన్ని దుర్వినియోగం పాలు కాకుండా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కోరుతాం.